हाय फ्रेंड्स, दिस इज श्रीनिवास। वेलकम टू माय चैनल। टेक्नोलॉजी लोनु अधुनातन जीवनशैली लोनु अन्निंटा मुंदुंडे अमेरिका इंका चक्कतोने हाउसेस एंदुकु निर्मिस्तुन्नारु, दानिकि गल कारणालु एंटी अनेवि ई वीडियोलो विवरिंचबोतुन्नानु। मीरु ई वीडियो एंड वरकी चूडंडी। मी कनुक ई वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी, शेर चेयंडी, अलाने चैनल नि सब्स्क्राइब चेयंडी। మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం అమెరికాలో ఇల్లు చెక్కతో నిర్మిస్తారని, కారణం ఇక్కడ భూకంపాలు ఎక్కువగా వస్తాయని, చెక్కతో అయితే గనక ప్రాణ నష్టం తక్కువగా జరుగుతుందని. కానీ అది పూర్తిగా వాస్తవం కాదు. నేను ఇక్కడ చూసిన పరిస్థితులను బట్టి, తెలుసుకున్న విషయాలను బట్టి ముఖ్యంగా 7 కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. పదహారవ శతాబ్దం చివరిలో అమెరికాని పరిపాలించడానికి వచ్చిన బ్రిటిష్ వారికి అతి తక్కువ సమయంలో అత్యధిక సంఖ్యలో ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు వారికి ముందున్న ఒకే ఒక అవకాశం చెక్కతో ఇల్లు నిర్మించడమే. ఎందుకు అంటే ఇసుక ఇటుకలతో నిర్మించే ఇళ్ల సమయం కన్నా చెక్కతో నిర్మించే ఇంటి సమయం చాలా తక్కువ. అందుచేత చెక్కతో ఇల్లు నిర్మించడం మొదలుపెట్టారు. అప్పుడు అలా మొదలైన సంస్కృతి ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూనే ఉంది. అలానే అమెరికాకి చెక్కతో కట్టిన ఇల్లు హాల్మార్క్గా మిగిలిపోయాయి. అమెరికాలో అడవులు చాలా విస్తారంగా ఉన్నాయి. ఎంతగా అంటే అవసరానికి మించి. ఒకసారి భారత్ని అమెరికాని కంపేర్ చేసి చూద్దాం. అమెరికా యొక్క వైశాల్యము భారతదేశం యొక్క వైశాల్యం కంటే 3 రెట్లు ఎక్కువ. అలానే భారతదేశం యొక్క జనాభా అమెరికా కంటే 4 రెట్లు ఎక్కువ. భారతదేశం మొత్తం అడవుల విస్తీర్ణం కేవలం 0.6 మిలియన్ల స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే. అదే అమెరికాలో 3.02 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అడవులు ఉన్నాయి. అంటే భారతదేశం కంటే 5 రెట్లు ఎక్కువగా అడవులు వ్యాపించి ఉన్నాయి. ఇక్కడ జనాభా తక్కువగా ఉండటం వలన వాళ్ళు నిర్మించే ఇళ్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంటుంది. అందువలన అవసరానికి మించిన అడవులు ఉండటం వలన చెక్కకి ఎటువంటి కొరత లేదు. పైన చెప్పిన 2 కారణాలతో పాటు విరివిగా చెక్క లభించడం వలన ఇసుక సిమెంట్ ఇటుకలతో పోలిస్తే చెక్క అనేది చాలా చౌకగా దొరుకుతుంది. అమెరికాలో జరిగిన కొన్ని పరిశోధనల ఆధారంగా ఏం చెప్తున్నారు అంటే, అమెరికాలోని ప్రజలు తమ జీవిత కాలంలో కనీసం 5 సార్లు రీలొకేట్ అవుతుంటారు అని. అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మైగ్రేట్ అవుతుంటారని. సో అలా వెళ్ళిన ప్రతి ప్రదేశంలో కూడా తమ సొంత ఇల్లు నిర్మించుకోవటానికై అతి తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో నిర్మించడానికి సులభమైన పద్ధతి చెక్క కనుక, సో చెక్కతోనే ఇల్లు నిర్మించడానికి ఎక్కువ ప్రాధాన్యం చూపిస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ బెనిఫిట్. అమెరికాలో ట్యాక్సెస్ అనేవి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఎక్కువగాను ఒక రాష్ట్రంలో తక్కువగాను ఉండవచ్చు. కానీ యావరేజ్గా ట్యాక్సెస్ అనేవి సిమెంటు బ్రిక్స్తో కట్టిన ఇళ్ల కంటే చెక్కతో కట్టిన ఇంటికి పడే ట్యాక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అమెరికాలో ఉన్న ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా చెక్కతో కట్టుకోవడం అలవాటు పడటం వలన ఇక్కడ చెక్కతో చేయడానికి కావలసిన పనిముట్లు ఈజీగా లభిస్తుంటాయి. అలానే ఇక్కడ ఏమైనా ఇంటికి చిన్న చిన్న రిపేర్లు వస్తే ఓనర్సే సొంతగా చేసుకునే అలవాటు కలిగి ఉన్నారు. అలానే స్కిల్ ఉన్న వాళ్ళు అయితే సొంతంగానే ఇల్లు మొత్తం కూడా కట్టుకుంటున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు. ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులకి చెక్కతో కట్టిన ఇల్లు చాలా సురక్షితం. ఎందుకు అంటే ఇక్కడ ఎక్కువగా కూడా ఎర్త్క్వేక్స్, టొర్నడోస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో వాటి వల్ల ఏదైనా ప్రమాదం కనుక జరిగితే వచ్చే నష్టం, అంటే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ చాలా తక్కువగా ఉంటుంది. అలాగనే తొందరగా ఇల్లు కట్టుకోవాలన్నా కానీ చాలా తక్కువ ఖర్చుతో వెంటనే మళ్ళీ ఇల్లు నిర్మించుకోవచ్చు. అమెరికాలో అన్ని కాలాలు ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. అంటే చలికాలంలో -డిగ్రీల్లోకి టెంపరేచర్ వెళ్తుంది. అలానే ఎండాకాలంలో వేడి అతి ఎక్కువగా ఉంటుంది. చెక్క అనేది సహజంగా ఇన్సులేషన్ మెటీరియల్గా ఉపయోగపడుతుంది. అందువలన ఎక్స్ట్రీమ్ వెదర్స్ని ఇంట్లోనికి రానియకుండా మెయింటైన్ చేస్తుంది. ఇవండి అమెరికాలో ఇల్లు కట్టడానికి నాకు తెలిసినవి, తెలుసుకున్న కారణాలు. అమెరికాలో ఇల్లు చెక్కతో ఎలా నిర్మిస్తారు అనేవి నేను లేఅవుట్ దగ్గర నుంచి ఇల్లు ఫినిష్ అవ్వటం వరకు ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతారో అవన్నీ వీడియోస్ 3 పార్ట్స్గా చేసి అప్లోడ్ చేశాను.
వీడియోస్ చూసిన వారిలో కొంతమంది కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేశారు. వాటిలో మొదటిది, ఇక్కడ హౌసెస్ పూర్తిగా చెక్కతో నిర్మించడం వలన తొందరగా చెదలపట్టి హౌసెస్ తొందరగా పాడవుతాయి కదా అని. హౌస్ కన్స్ట్రక్షన్స్కి వాడే చెక్క మొత్తం కూడా టర్మైట్ ప్రూఫ్ ఉంటుంది. హౌస్ కన్స్ట్రక్షన్లో భాగంగా బేస్మెంట్ దగ్గర నుంచి రూఫ్ వరకు అలాగనే సైడ్ వాల్స్ వరకు పూర్తిగా బయట వాతావరణానికి ఎక్స్పోజ్ కాకుండా డిఫరెంట్ మెటీరియల్స్తో కవర్ చేస్తారు. పెస్ట్ కంట్రోల్ అలాగనే టర్మైట్ ట్రీట్మెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఉంటాయండి. సో వారు వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా స్ప్రే చేస్తారు చెదల పట్టకుండా నివారించడానికి. సో ఇలాంటి జాగ్రత్తలు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు అలాగనే కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ యాక్టివిటీలో చూడటం వల్ల ఇక్కడ చెదల అనేది సామాన్యంగా ఇంటికి పట్టదు. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, చెక్కతో కట్టిన హౌస్ లైఫ్ టైం ఎంత ఉంటుంది అని. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, చెక్కతో కన్స్ట్రక్షన్ హౌస్ 100 నుంచి 150 ఇయర్స్ వరకే ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ మెయింటెనెన్స్ పెట్టి ఉంటుంది. కానీ ఎక్కువ శాతం ప్రజలు వచ్చేసి 100-150 ఇయర్స్ వరకు ఉంచకుండా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మోడల్ రీమోడల్ కోసమై ఎక్కువగా హౌసెస్ని కూల్ చేసి మళ్ళీ కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారని చెప్తున్నారు. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, చెక్కతో కట్టడం వల్ల వెంటనే ఫైర్ అంటుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా అని. దానికి ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, సిమెంట్తో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్కి వుడెన్తో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్కి సేఫ్టీ అనేది రెండింటికి సేమ్గా ఉంటుందని. అంటే ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు హౌస్ కంటే కూడా హౌస్లో ఉన్న ఫర్నిచర్ ముందుగా బర్న్ అవుతుందని. సో ఆ ఇంటెన్సిటీ అనేది సిమెంట్ బ్రిక్స్తో కట్టిన ఇంటికైనా చెక్కతో కట్టిన ఇంటికైనా సరే ఇంటెన్సిటీ అనేది సేమ్గా ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే ఇల్లు బర్న్ అవుతుంది. సో అదే ఇల్లు కాలటం అనేది చాలా స్లోగా ఉంటుందని చెప్తున్నారు. లైఫ్ సేఫ్టీ అనేది రెండిట్లోనూ సేమ్గానే ఉంటుందని చెప్తున్నారు. ఇవండి మీరు అడిగిన ప్రశ్నలకు నేను సరైన సమాధానం చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.